मुख्यमंत्री जगन मोहन रेड्डी आंध्र राष्ट्र 108-104 వాహనాలను తీసుకుని రావడం ఒక చరిత్రని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో 108-104 అంబులెన్స్లను శాసన సభ్యులు కాకని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. సర్వేపల్లి వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రం నందు నూతనంగా ప్రారంభించిన అంబులెన్స్లలోని వసతి సదుపాయాలను పరిశీలించి ఉద్యోగస్తులను సన్మానించారు ఎమ్మెల్యే కాకని. మహానేత రాజశేఖర్ రెడ్డి ప్రథమంగా 108 వాహనాలను తీసుకొని వచ్చి ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నారు. మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పేదలకు విద్య వైద్యాన్ని కల్పించాల్సిన హక్కు ప్రభుత్వంకి ఉంది అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డికే దక్కుతుంది అని శాసనసభ్యులు కాకని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మండల వెంకటశేషయ్య, పార్టీ నాయకులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి అయితే ఒక్కొక్కటిగా ఉన్న వ్యాధులన్నింటిని దాని నుంచి తొలగించి ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు 2019 ఎన్నికల్లో ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన తర్వాత తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి బాధ్యతలను ఈరోజు మరలా వాటిని తన బాధ్యతగా భావించి ఆయన కలలు కానటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని మరలా తిరిగి తీసుకురావాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో వైద్య రంగానికి విద్యా రంగానికి పెద్దపీట వేసి ఈరోజు ఒకే రోజు 1088 అంబులెన్స్లు విడుదల చేసి ఈరోజు ఈ ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఆరోగ్య భద్రత కల్పించడంలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కరించడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నా. దాంతోపాటు ఈరోజు దాదాపుగా నిర్వీర్యమైపోయినటువంటి ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చి ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద సుమారు 2000 పైచిలకు వ్యాధుల్ని దానిలో చేర్చి ఈరోజు శస్త్రచికిత్సలు కానీ వ్యాధికి సంబంధించినటువంటి ఏదైనా ట్రీట్మెంట్ కానీ వీటన్నిటికి కూడా సంబంధించి ఈరోజు 2000 పైచిలుకుని ప్రయోగాత్మకంగా ఈరోజు కొన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టి దాని ద్వారా ప్రజలకి మేలైనటువంటి వైద్యాన్ని అందించాలి, ఆరోగ్యని వ్యవస్థని పటిష్టపరచాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి సంవత్సర కాలంలోనే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు ప్రజలకు సంబంధించి 1088 అంబులెన్స్లు విడుదల చేసి ప్రతి మండలానికి కూడా ఈరోజు ఒక అంబులెన్స్ ఆయన ఇవ్వడం జరిగింది. 108 అంబులెన్స్ ఒకటి, 104 అంబులెన్స్ ఒకటి. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 5 మండలాలు ఉన్నాయి. పొదలకూరు, మనబోలు, వెంకటాచలం, ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు మండలాలు. 5 మండలాలకు 504 వాహనాలు ఇచ్చారు. 2 మండలాలకు 108 వాహనాలు ఇచ్చారు. మిగిలినటువంటి ఇప్పటికే ఒక వాహనం ఇక్కడ పనిచేస్తుంది సర్వేపల్లి నియోజకవర్గంలో. మిగతా అవసరమైనటువంటి వాహనాలని ఇక్కడికి అందజేస్తామన్నారు. దానితోపాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కింద డయాలసిస్ యూనిట్ కూడా ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా మరొక వాహనాన్ని కూడా